ప్రతిరోజు ఈ రోజు కూడా మనతో డిస్కస్ చేయడానికి శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ నమస్కారం గారు యా సూపర్ అండి నమస్తే సో నిన్న బిగ్ బాస్ మాట్లాడాడు పనిష్మెంట్ ఇచ్చాడు మనం ఇన్ని డేస్ నుంచి అనుకుంటున్నాం ఇంగ్లీష్ లో మాట్లాడినా బిగ్ బాస్ మాట్లాడట్లేదు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని బట్ లాస్ట్ మనం అనుకున్నది జరిగింది నిన్న టాస్క్ ఇచ్చాడు పనిష్మెంట్ ఇచ్చాడు హికప్స్ తీయించాడు బోర్డు మీద రాయించాడు సో మీరేమంటారు నాకు నిజంగా నిన్న చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత అసలు బిగ్ బాస్ వాయిస్ వింటూ ఆ ఎపిసోడ్ మొత్తం ఎందుకు కావడం నాకు చాలా చాలా బాగా అనిపించింది ఆయన పనిష్మెంట్ ఇవ్వడం డిలే అయింది కొంచెం డిలే అయింది పనిష్మెంట్ ఇవ్వడం డిలే అయింది కానీ పర్ఫెక్ట్ గా పనిష్మెంట్ ఇవ్వడం మాత్రం చాలా బాగా అనిపించింది రీజన్ గా అట్లీస్ట్ ఈ విధంగా ట్రాక్ లోకి వస్తారు అందరు అయిన తర్వాత కూడా మనం చూసుకుంటే ఇంకా కొంచెం చేంజెస్ అనేది ఇంకా రావాలి అనిపించింది బికాస్ మోనల్ అయితే ఇంకా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది బికాస్ తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది వదిలేస్తే మిగతా వాళ్ళు కూడా ఇంకా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు పనిష్మెంట్ తీసుకున్న తర్వాత బేసిక్ గా హారికా అండ్ హారికా అండ్ మోనాల్ చాలా ఇంగ్లీష్ మాట్లాడడానికి బాగా అలవాటు పడిపోయారు వాళ్ళ వల్ల ఏమైతుందంటే ఇటు అభిజిత్ గాని ప్లస్ అఖిల్ గాని వీళ్ళు కూడా వాళ్ళతో వాడు ఫ్లో వెళ్ళిపోతున్నారు ఇది చాలా ఒక రకమైనటువంటి మునాల్ ముఖ్యంగా తను చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇఫ్ పాసిబుల్ అయితే తను ఏం మాట్లాడాలనుకుంటో సుజాత దగ్గరికి వెళ్ళి ఆ ట్రాన్స్లేషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది లేకపోతే ఎక్కడ అవసరం ఉందో అక్కడ మాట్లాడి ఎక్కడ తక్కువ మాట్లాడితే అక్కడ బాగుంటుందో అట్లాగే బాగుంటుంది లేకపోతే మాత్రం ఎన్ని ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా కానీ మునాల్ శ్రీకాంత్ బికాజ్ తనకు తెలుగు సరిగా రాదు కాబట్టి లోనే తప్పు జరిగింది అది ఎస్ నిన్న బిగ్ బాస్ బీబీ టీవీలో టూ కామెడీ స్కిట్స్ చేయాలి అని చెప్పాడు స్కిట్స్ కూడా రెండు టీమ్స్ బాగా చేశాయి అవినాష్ టీమ్ అండ్ కుమార్ సాయి టీమ్ బట్ మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు రెండు పర్ఫార్మెన్సెస్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ నిజం చెప్పాలంటే కొంచెం బాగా అనిపించింది ఎస్ నాకు కూడా అదే నచ్చింది బట్ ఓటింగ్ అనేది కరెక్ట్ గా జరిగింది అంటారా వాళ్ళు అంటే ల్యాగ్ చేయకుండా త్రీ మినిట్స్ లో కరెక్ట్ గా చేసేసారు అండ్ బాగా ఎంటర్టైన్ చేశారు అండ్ మనం కొత్త దేవిని చూసాం అంటే దేవి గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అన్నట్టు అనిపించింది తను వేసిన జోక్స్ కానీ ఆ టైమింగ్ కానీ చాలా బాగుంది అసలు దేవి గారు కొత్త స్వరూపాన్ని చూపించారు నిజం చెప్పాలంటే మొన్నటి వరకు మనకు డాన్స్ వరకే పరిమితమైనటువంటి దేవి గారు నేను డ్రామా కూడా చాలా బాగా చేయగలుగుతారని ప్రూవ్ చేసి చూపించారు ఫస్ట్ డ్రామాలో ఒక క్లారిటీ ఉంది అసలు ఒక లైన్అప్ ఉంది ఏంటంటే ఒక బీద కుటుంబమైనటువంటి ఒక డ్రామా గ్రూప్ వాళ్ళు ఏ విధంగా తిండి లేక కష్టాలు పడుతున్నారు ఆ టైంలో ఒక మనిషి వచ్చి ఏ విధంగా వాళ్ళను మోసం చేశాడు ఇడ్లీ అని చూపించి ఒక లైన్అప్ ట్రాన్అప్ ఉంది నేను సెకండ్ గ్రూప్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే ముక్కు అవినాష్ ఉన్నాడు కాబట్టి ముక్కు అవినాష్ ఉన్నాడు తన ఎక్స్పీరియన్స్ బట్టి చాలా బాగా చేస్తాడేమో అనుకున్నాను కానీ ఇట్ వాస్ టోటలీ డిజాస్టర్స్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజాతకి కెమెరా ఫేస్ చేయడమే రాలేదు మొనాల్ని హీరో అఖిల్ మొనాల్ని హీరోయిన్ అండ్ హీరో లాగా పెట్టినప్పుడు సుజాత కెమెరామెన్ లాగా ఉన్నప్పుడు దూరంగా ఉండి షూట్ చేస్తే బాగుంటుంది అంతే తప్పించి దగ్గర దగ్గర పోయి దగ్గర దగ్గర పోయి మాట్లాడడం కానీ దానికి ముక్కు అవినాష్ ఇష్టం వచ్చినట్టు తనకు గుర్తు వచ్చినట్లో వచ్చి పంచులేసి పారిపోవడం కానీ ఎందుకో ఎబ్బెట్టుగా ఉంది అదే అసలు ఆ స్క్రిప్టింగ్ సరిగా లేదని నాకు అనిపించింది సెకండ్ ఎపిసోడ్ వాజ్ టోటలీ ప్రాసెస్ లో ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటారు ఏమైపోయిందంటే ఎవరిని ఎక్కడ ఏది నెగిటివ్ గా మాట్లాడితే ఎవరు హట్ ఫీల్ అవుతారో అన్న పొజిషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది హౌస్ మేట్లలో ఎస్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇటువంటిదే కరెక్ట్ ఇది నా అభిప్రాయం అని చెప్పే స్థితికి ఇంకా ప్రతి కంటెస్టెంట్ రాలేదు అది చాలా డ్రాబ్యాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాదు నాకు ఫస్ట్ డే నచ్చింది సెకండ్ డే నచ్చలేదు అని చెప్పాల్సినంత ధైర్యంగా ఏ కంటెస్టెంట్ ముందుకు వచ్చి చెప్పట్లేదు ఇంకోటి ఏంటంటే ఎక్కడ నెగిటివ్గా మాట్లాడితే ఏమవుతుందో అని దానితోడు మన నోయలు వెళ్ళేసి గంగవద్ది ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరితో పాటు గంగవ చెప్పింది కాబట్టి గంగవ ఫైనల్ ఒక్కతే మిగిలిపోయింది కాబట్టి గంగవ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని సెకండ్ గ్రూప్ ఇస్ విన్నర్ అని చెప్పేయడం చాలా చాలా తప్పది ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా కంక్లూషన్కే రాలేదు అందరూ రెండు బాగున్నాయి ఒకటి బాగుంది ఇది బాగుంది అది బాగుందని చెప్తున్నారు తప్పించి ఎవరు కన్ఫామ్గా ఇంకా రానప్పుడు నోయల్ ఒక్కడే తనంతా తాను ముందుకు వచ్చేసి ఎస్ ఎస్ సెకండ్ ఒకడే విన్నర్ అని చెప్పేయడం నోయల్ కొంచెం అతిగా బిహేవ్ చేస్తున్నాడు అన్నదానికి ఇది పెద్ద నిదర్శనం ఇది మనం చూసుకున్నట్లయితే కూడా ఎవరు వాళ్ళ ఒపీనియన్స్ ని స్ట్రాంగ్ గా చెప్పట్లేదు ఎక్కడికక్కడ డిస్కషన్ కన్క్లూడ్ చేసేస్తున్నారు ఏదో రెండు మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడ నెగిటివ్ అయిపోతామేమో అనే థాట్స్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి బాగుండి డిస్కషన్ ఎక్కడికక్కడ కట్ చేస్తున్నారు దాని వల్ల క్లారిటీ లేకుండా క్లమ్జీ క్లమ్జీ అయిపోతుంది ఏ డెసిషన్ కరెక్ట్ గా తీసుకోలేకపోతున్నారు మోనిక గారు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి ఇదే గ్రూప్ లో ఉన్న వాళ్ళు నెగటివ్ పాయింట్స్ చెప్పలేని వాళ్ళు మళ్ళీ గా వెళ్ళినప్పుడు ఇద్దరిద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు మాత్రం ఒకరు నెగటివ్స్ ఒక రోజు చెప్పగలుగుతున్నారు అది చాలా అది అది ఇంకా డేంజరస్ అది ఏమైందంటే గ్రూపిజం గ్రూప్ గ్రూపిజంకి ఒకరి వెనకాల ఒకరు డిచ్చింగ్ ప్రాసెస్ కి ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలైపోయింది సో వెనకాల ఎంత ధైర్యంగా అయితే ఇద్దరు కూర్చున్నప్పుడు మాట్లాడగలుగుతున్నారో గ్రూప్లో మాత్రం మాట్లాడలేకపోతున్నారు ఎస్ అండ్ ఆ టాస్క్ ఇచ్చిన పనిష్మెంట్ ఇచ్చినప్పుడు బోర్డు మీద రాస్తున్నప్పుడు కూడా లోయల్లా టూ వర్డ్స్ యూజ్ చేశాడు అందరూ వచ్చి నాకు సారీ చెప్పాలి బిగ్ బాస్ కూడా సారీ చెప్పాలి ఈ సాటర్డే నేను నాగార్జ్ తో మాట్లాడి నేను బయటకు అని చెప్పి నోయల్ చెప్పాడు ఆఫ్టర్ దట్ మళ్ళీ అయిపోయిన తర్వాత కెప్టెన్ అయ్యాడు అసలు ఎందుకు అది యూజ్ చేశాడు నేను అన్సీన్ కూడా చూశాను నాకైతే క్లారిటీ రాలేదు యా ఒకటి ఈసారి నాగార్జున గారు ఏం చేయాలంటే నేను అనుకుంటున్నాను కొన్ని వీడియోస్ చూపించి ఏం లేదు డోర్లన్నీ ఓపెన్ చేసి నియాల్ నువ్వు వెళ్ళిపోయి నీకు నచ్చలేదు కదా పనిష్మెంట్ ఇచ్చినందుకు నచ్చలేదు కదా వెళ్ళిపోతానన్నావు కదా ఆయన బిగ్ బాస్ సారీ చెప్పాలను సారీ చెప్పాడు నువ్వు అని ఒకవేళ డోర్స్ ఓపెన్ చేసి నివాళిని ఓపెన్ ఛాలెంజ్ ఒకవేళ ఇస్తే మాత్రం నియాల్ ఒరిజినల్ పొజిషన్ బయటకు వస్తుంది నియాల్కి ఒక రకమైన గర్వం ఉంది ఏం గర్వం ఉంది ఒక చాలా 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 ఆటిట్యూడ్ ఎంత యాటిట్యూడ్ అంటే ఇంకోటి తనకు ఒక గ్యారంటీ ఉంది అంటే బయట రాహుల్ సిప్లికన్స్ కి సంబంధించిన ఫ్యాన్స్ తనకే ఓటేస్తారని ఒక గుడ్డి నమ్మకం ఉందో లేకపోతే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగుందని గుడ్డి నమ్మకం ఏంటో నాకు తెలియదు కానీ అంతలా యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం నాకు లేదు ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు ఈ విషయంలో ఈసారి డెఫినెట్ ఈ రోజు మాత్రం క్లియర్ గా ప్రస్ఫుటంగా నియాళని లేపి మరీ క్లియర్ కట్ గా ముఖం మీద వాచేటట్టుగా చెప్తే మాత్రం సూపర్ గా ఉంటది అసలిపాల్ ఎపిసోడ్ అండ్ కమ్మింగ్ టు కెప్టెన్ని ఎన్నుకోవడం ఆ టాస్క్ వచ్చేసరికి ఎవరు బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు ఎవరు కూడా వచ్చి అంత ఎగ్జాక్ట్గా చెప్పినట్లు అనిపించలేదు లాస్ట్ వచ్చి తను ఈ ఫోర్ మెంబర్స్ని అనుకుంటున్నానని చెప్పింది అలా నలుగురిని ఎంపిక చేసుకోవాలి ఆ నలుగురినో ఒకరిని సెలెక్ట్ చేయాలి అందరూ కరెక్ట్గానే డెసిషన్ చెప్పారా సో ఫైనల్లీ ఏదో ఏదో క్లమ్జీ అయితే జరిగింది మనకు అది చూపించలేదు తర్వాత అభిజిత్ కళ్యాణి గారు మెహబూబ్ దిల్సే అండ్ నోయల్ ఉన్నారు ఆ తర్వాత బిగ్ బాస్ ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు మీరు కెప్టెన్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు మీ దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి అవి చెప్పుకోమన్నప్పుడు నాకు కళ్యాణి గారు తప్ప ఇంకెవరు కరెక్ట్ గా చెప్పినట్లు అనిపించలేదు మీకు అనిపించింది అలా యా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మనం మోనిక గారు మనం జనరల్ గా అనలైజ్ చేద్దాం సి హారిక అండ్ మెహమూద్ కి ఇద్దరికి టోకన్స్ వచ్చాయి వాళ్ళకు ఈవెన్ బిల్స్ కూడా వచ్చాయి సో ఓకే సో దేపోదా ద వినర్స్ వాళ్ళ ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారని 100% గ్యారెంటీ yes ఓకే ఇంకొకటి ఏంటంటే మిగతా గ్రూపులలో ఆలోచిస్తే అభిజిత్ ఎక్కడ పర్ఫార్మెన్స్ చేశాడు నాకు అది అర్థం కాలేదు అభిجیت ఎక్కడ ఎక్కడ పర్ఫార్మెన్స్ చేశాడు కూడా లేదు ఎక్కడ లేదు అటువంటిప్పుడు వీళ్ళిద్దర్ ఎందుకు ఫైనలైజ్ చేశారు నాకు పెద్ద క్వశ్చన్ కళ్యాణిని ఓకే ఫ్యాంటాస్టిక్ కొంచెం అత్తగారి క్యారెక్టర్ చేసింది కాబట్టి కొంతవరకు ఓకే అందాం ఇంకా ఎవరున్నారు అది కొంచెం డిస్కస్ చేసి చేసింటే బాగుండేది అది చేయకుండా బ్లంట్ గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికి క్యాప్టెన్సీ ఇంపార్టెన్సే తెలియకుండా చాలా క్యాజువల్గా ఆ నువ్వు నిలబడతావా ఆ నువ్వు చెప్పేసి ఆ చెప్పేసి ఆ ఓకే ఓకే అండ్ అభిజిత్ మళ్ళీ లేసేసి ఐ డోంట్ థింక్ ఇంత ఇప్పుడే నాకు ఇంత తొందరగా నేను కెప్టెన్ కావడం ఆయన తను ఏదో గా సెలెక్ట్ చేసినట్టుగా ఫీల్ అయిపోయి నన్ను కెప్టెన్ చేస్తే ఇంత తొందరగా నాకు అవసరం లేదని తనని తాను డిక్లేర్ చేసుకొని వెళ్ళిపోవడం అది ఇంకా పెద్ద ఆటిట్యూడ్ ఏంటంటే తను అసలు సెలెక్ట్ చేయనప్పుడు తను ఒక కెప్టెన్ అయిపోవడం ఇంత తొందరగా కావడం నాకు అవసరం లేదు లేదని వెళ్ళిపోవడం బిగ్ బాస్ స్ట్రెంత్ చెప్పమంటే తన వీక్నెస్ చెప్పినట్లయింది ఇంకా నేను మింగిల వాళ్ళు ఇంకా తెలుసుకోవాలంటే అది బిగ్ బాస్ హౌస్ ఎన్ని డేస్ అయినా తెలుసుకోలేము ఎందుకంటే ఒక పర్సన్ ని మనం అంచనా వేయలేం వాళ్ళ మూడ్స్ బట్టి అక్కడ ఉన్న టాస్క్ బట్టి వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సో తను అలా అంటం చాలా వరకు రాంగ్ అనేది నా ఒపీనియన్ యా నేను కూడా అదే అంటున్నాను ఎందుకంటే అభిజిత్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ప్రెసెంటేషన్ టోటల్ రాంగ్ గా ప్రెసెంట్ చేసుకున్నాడు ఆయన ఈ నలుగురిట్లో కళ్యాణి గారు పర్ఫెక్ట్ గా తన స్ట్రెంగ్స్ అయిన బాగా చెప్పారు ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ లో మనకి మనకేముండేదంటే ఇట్లా సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చేవారు క్యాప్టెన్స్ కోసం టాస్క్ కోసం వారు పోరాడాల్సి వచ్చేది ఎవరైతే విన్నర్ గా ఉన్నారో వాళ్ళని క్యాప్టెన్ గా చేసేవాళ్ళు అది చేయకుండా నిన్న అంతే క్యాజువల్ గా ఓకే ఈ ముగ్గురిట్లో మళ్ళా దానికి తోడు మెహబూబ్ ఆ వద్దన్నా నేను నీవాళ్ళు ఉండనా నేను కూడా నీవాళ్ళు కొట్టేస్తున్నా అని చాలా కూల్ గా అసలు మెహబూబ్ నిజం చెప్పాలంటే ఈసారి క్యాప్టెన్ అయ్యే తనకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేది ఈ వారం ఎట్లా ఉన్నాడు క్యాప్టెన్ వల్ల నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అయ్యేవాడు తనకి ఇంకో వీక్ అందరిని అబ్జర్వ్ చేసుకుని ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది అంత కామన్ సెన్స్ కూడా లేకుండా చాలా క్యాజువల్ గా చెప్పేయడం ఇవన్నీ కూడా నాగార్జున గారు చాలా డీటెయిల్ గా డిస్కస్ చేయాలి అసలు ఎందుకు క్యాప్టెన్సీ ఒక ఇంపార్టెంట్ ఇష్యూని డైల్యూట్ చేశారు నామినేషన్ అని ఒక ఇష్యూని చాలా డైల్యూట్ చేసి పడేశారు ఇంకోటి టాస్క్ మీద రెండు టాస్క్ లు తప్పించి మిగతా రెండు మూడు టాస్క్ లు చాలా కూల్ గా ఏదో హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ చేసేసినట్టుగా చేశారన్న విషయాన్ని నాగార్జున గారు విత్ వీడియోస్ ఒక డబ్బాల ప్రజెంట్ చేస్తే మాత్రం సూపర్ గా ఉంటది మాత్రం సాటర్డే కాబట్టి నాగార్జున గారు వస్తారు అయితే ఎవరైతే డల్ గా కంటెస్టెంట్స్ వాళ్ళకి ఎలాంటి బూస్ట్ ఇవ్వాలంటారు బూస్టింగ్ ఏం ఇవ్వలేదు అవసరం లేదండి బూస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ కు మీరు వచ్చారంటే ఇట్ ఇస్ అ బూస్ట్ అప్ ఇన్ యోర్ లైఫ్ ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఆ ఆపర్చునిటీని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు అనేది మెయిన్ పాయింట్ ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకోకుండా ఇప్పుడు దివి వీళ్ళందరూ సైలెన్స్ అయిపోయి అవసరం ఉన్నప్పుడే మాట్లాడతాను మీరు హర్యానా చూడండి హర్యానా అయితే మొత్తం ఫేడ్ అవుట్ కుమార్ సాయి టోటల్ అవుట్ అసలు ఎక్కడ కనిపించట్లేదు అసలు మీరు ఎందుకు వచ్చారు అవసరం ఏంటి మీ రోల్ ఏంటి వాట్ ఈస్ యువర్ స్ట్రెంత్ అని నాగార్జున చాలా కట్ గా అడిగి వీళ్ళకి ఒక పనిష్మెంట్ ఇచ్చి నెక్స్ట్ వీక్ నుంచి మీరు చాలా ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారని కొన్ని గ్యారంటీస్ తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా బాగుంటుంది అది టాస్క్ బోర్డు మీద రాసేటప్పుడు కూడా సుజాత నుంచి ఒక పోయం నేర్చుకుంది చాలా బాగా చెప్పింది అందరూ ఫ్యాన్స్ అయిపోయారు తను చెప్తున్నప్పుడు చాలా క్యూట్ గా చెప్పింది చాలా బాగా చెప్తుంది అని మీకెలా అనిపించింది ఆ యా నాకు బాగా అనిపించింది నిజంగా చాలా చెప్పాలంటే చాలా బాగా అనిపించింది ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీని కూడా కొంతవరకు ఆపేసేసి మీరు అంటే అన్సీన్ మీరు చూశారు అని చెప్తున్నారు కాబట్టి నేను అన్సీన్ చూశాను కాబట్టి చెప్తున్నాను ఎక్కువ అబి అండ్ మొనాల్ మధ్యన చాలా చర్చ జరిగేసి అఖిల్ మీద తోసేసి ఇద్దరు కలిసి అఖిల్ మీద తోసేసి వాళ్ళిద్దరు భుజాలు దడుపుకున్నారు ఏంటంటే నా అభిజితమో నాకేమి పెద్ద నిమి అంటే ఇంట్రెస్ట్ లేదని మొనాలు కూడా నేను అటువంటి బిహేవ్ చేయట్లేదని అఖిలే కొంచెం ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడని మెల్లగా ఇద్దరు కలిసి అఖిల్ కి చెప్పాడు కానీ అఖిల్కి ఇంకా క్లారిటీ లేదు ఆ విషయంలో నాగార్జున గారు అది క్లియర్ గా ఈసారి అఖిల్ కి దాన్ని ఏమనాలంటే కొంచెం చిన్నగా నిప్పురవ పెట్టినట్టుగా పెట్టాలి అఖిల్కి ఏంటంటే వీళ్ళిద్దరు ఈ విధంగా నీతో ఆడుకున్నారు అని ఒక్క చిన్న నిప్పురవ లాగా పెడితే మాత్రం సూపర్ గా ఉంటుంది మోనాల్ ఆడిన మైండ్ గేమ్ లో అఖిల్ చాలా డైవర్ట్ అయిపోయాడు చాలా డల్ అయిపోయాడు అన్నట్టు అనిపిస్తుంది మీరేమంటారు డెఫినెట్ గా డెఫినెట్ గా మోనాల్ నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను కెమెరా మూమెంట్స్ తోటి మోనాల్ చాలా బాగా క్యాలిక్యులేట్ చేసి ఒక పెద్ద స్కెచ్ వేసింది రియల్ గా చెప్పాలంటే చాలా పెద్ద స్కెచ్ వేసింది మళ్ళీ దానికి అభిజిత్ కొంచెం నెగటివ్ రియాక్ట్ కావడం ఎక్కడ తన మీద వచ్చి మొత్తం పడిపోతుందని మెల్లగా ఆ సిచ్యువేషన్ నుంచి తనల్ తనే వెనక్కి వెళ్ళిపోయింది కానీ మొనాల్ మాత్రం చాలా క్లవర్ మైండ్ గేమ్ ఆడడమే కాదు ప్లస్ బిగ్ బాస్ ని కూడా కొంచెం కొంతవరకు ఆడుకొని రెండు రోజులు ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేసే స్థాయికి దాకా ఎదిగిపోయింది రియల్ గా చెప్పాలంటే ఎస్ తర్వాత నోయల్ కెప్టెన్ అయిన తర్వాత ఎవరెవరు ఏ వర్క్ చేయాలి అనేది ఎవరికి వాళ్ళకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు దేవి గారికి అండ్ అమ్మ రాజశేఖర్ గారికి ఒక కన్వర్సేషన్ జరిగింది ఆ కాన్వర్జేషన్లో ఎవరు రైట్ అంటారు దేవి గారిది కొంచెం కొంచెం అనలైజ్ చేద్దాం దేవి గారు ఏంటంటే దీనికంటే ముందు తోటి కూడా ఒక చిన్న డిస్కషన్ జరిగింది అమ్మరాజ గారి ముందు లాస్య గారితో డిస్కషన్ జరిగినప్పుడు ఏంటంటే ఒక దేవి గారు ఒక మాట అన్నారు ఏంటంటే నా మీద మీరు ఆల్రెడీ ఏదో డిస్కషన్ చేశారు నా మీద మీరు నెగిటివ్ ఒపీనియన్ తోటి నన్ను వంటగదిలోకి రానివ్వట్లేదు ఇది ప్రీ ప్లాన్ ఏదో జరుగుతుంది చెప్పింది దాన్ని దూరంగా పెడుతున్నారని కూడా అన్నది సో దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్ లాస్య గారు కానీ అక్కడ మధ్య ఏ చర్చ జరగలేదు కొంచెం కళ్యాణి గారు పుల్లవిరుపు మాటల్లాగా ఆమె దూరం పెట్టేయండి ఆమె నచ్చట్లేదు కాబట్టి పుల్లవిరుపు దూరం పెట్టేసేయండి అన్నట్టుగా పుల్లవిరుపు మాటలు మాట్లాడింది అది దేవి గారు ఇట్లా కొంచెం సైడ్ ట్రాక్ అంటే ప్రిచరిటేజ్ అంటారు దీని అంటే లేని ఏదో ఊహించుకొని ఇట్లా జరుగుతుంది అనే ఆలోచనతో ఒకవేళగా దేవి గారు వెళ్తే మాత్రం అది చాలా డేంజర్గా జరుగుతుంది దాని రియాక్షనే అమ్మరాజశేఖర్ గారి మీద జరిగింది అసలు అమ్మరాజశేఖర్ గారు ఏం పెద్ద రియాక్ట్ కాలేదు మామూలుగా చెప్పారు ఏంటంటే ఒక ఫర్ ద చేంజ్ దేవి గారిని రానివ్వండి అని చెప్తే మీరు వాయిస్ పెంచకండి అంటే ఆ తను ఏదైతే ఊహించుకుందో గా ఏదైతే ఊహించుకుందో దాని ఇంపాక్టే అమ్మ రాజశేఖర్ మీద కనబడింది కాబట్టి ఆ ప్రిజడీస్ కాకుండా ఏదైనా క్లారిఫై చేసుకొని టివినన్ దేవి గారు చాలా బాగా మాట్లాడగలుగుతారు చాలా బాగా ప్రెజెంట్ చేయగలుగుతారు టు ది పాయింట్ మాట్లాడగలుగుతారు ఆ పాయింట్ ఎలివేట్ చేస్తే మాత్రం టీవీ నైన్ దేవి గారు చాలా టాప్ ఫైవ్ దాకా వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి నిన్న ఎపిసోడ్ లో ఇంకో హైలైట్ కరాటే కళ్యాణి గారు పాడిన సాంగ్ చాలా అద్భుతంగా పాడారు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు హౌస్ మొత్తం చాలా ఎంటర్టైన్ అయ్యారు మోనిక గారు నేను ఏమంటానంటే బిగ్ బాస్ లో బిగ్ బాస్ ఇచ్చిన టా అంటే టాస్క్ లే కాకుండా ఇటువంటి ఇన్బిల్డ్ టాస్క్ అంటే ఇవి ఇన్బిల్డ్ ఇది ప్రీ ప్లాన్ కాదు ఏమి కాదు అందరు గ్రూప్ మేట్స్ ఒక చోట చేరిన తర్వాత ఇమీడియట్ గా క్రియేట్ అయినటువంటి ఒక సిచ్యువేషన్ ఇటువంటి సిచ్యువేషన్ చాలా క్రియేట్ కావాలి దీనివల్ల ఒక పెద్ద ప్లస్ పాయింట్ బిగ్ బాస్ కి ఏమవుతాదంటే బిగ్ బాస్ అంటే ఆల్రెడీ ప్లాన్ అని ఆల్రెడీ స్క్రిప్టెడ్ అని అక్కడ అందరూ పనికి రాకుండా కొట్టుకుంటారని ఎప్పుడు తిట్టుకుంటుంటారని అసలు వేస్ట్ ప్రోగ్రామ్ అని కొందరికి అభిప్రాయం ఉన్నది ఆ అభిప్రాయం పోవాలంటే ఇటువంటి ఫ్యామిలీ అట్మాస్ఫియర్స్ ఏవైతే క్రియేట్ అయ్యాయో అవి చేస్తే చాలా బాగుంటుంది ఎంత బాగుందండి నేను ఆ వాతావరణం కళ్యాణి గారు పాట పాడడం కానీ కొందరు డాన్సులు చేయడం కానీ కొందరు డ్రమ్స్ కొట్టడం కానీ చాలా చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అటువంటి వాతావరణం క్రియేట్ అయితే నిన్న ముక్కు అవినాష్ వచ్చిన తర్వాత జరిగినటువంటి చిన్న గేమ్ అంటే వాళ్ళు ఆ బట్టల్ని దాచిపెట్టడం అటువంటి చేస్తే ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కూడా కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అండ్ ఎలిమినేషన్ దగ్గరికి వస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు అండ్ డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా లేకపోతే సింగిల్ ఎలిమినేషన్ ఏనా అంటే సోషల్ మీడియాలో మాత్రం ఒక ట్రెండే ఒక ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈసారి ఎందుకంటే గంగవ్వను పంపించే అవకాశాలు చాలా ఉన్నాయి అని ఒక టాక్ ఉంది నాకు తెలిసి గంగవన్ పంపించారు అనుకుంటున్నాను ఎందుకంటే గంగవ్వ ఆల్రెడీ షీఈస్ వెరీ స్ట్రాంగ్ నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను నాకు అందరు బాగా చూస్తున్నారు ఓన్లీ థింగ్స్ ఇక్కడ నాకు వాతావరణం పడట్లేదు అని చెప్పింది ప్లస్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్లో డాక్టర్స్ దగ్గర చాలా సెక్యూర్ గా ఉంది కాబట్టి గంగవ్వని ఇంత తొందరగా పంపిస్తారని నేను అనుకోను ఎందుకంటే గంగవ్వ ఇస్ ఏ మంచి ప్లస్ పాయింట్ బిగ్ బాస్ కి ఇంత తొందరగా పంపిస్తారు అనుకోండి కానీ డబుల్ ఎలిమినేషన్ ఉంటదా అంటే నాకు తెలిసి ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటారు ప్రస్తుతానికి నేను అనుకుంటున్నానంటే కళ్యాణి గారు అండ్ అమ్మ రాజశేఖర్ గారు చాలా లో రేట్ లో ఉన్నారు అండ్ కుమార్ సాయి గారు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ ముగ్గురులలో కళ్యాణి గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను బట్ కళ్యాణి గారు ఎలిమినేట్ అయిపోతే ఆ ఒక మంచి ఎంటర్టైనర్ మిస్ అయినట్టు నేను ఫీల్ అవుతున్నాను అంటే తను చాలా ఎంటర్టైన్ ఓకే తన వాయిస్ పిచ్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఆ కొంచెం ఇరిటేటింగ్ గా మాట్లాడొచ్చు బట్ కమింగ్ టు ఎంటర్టైన్మెంట్ తను హండ్రెడ్ న్యాయం చేస్తున్నారు అసలు ఓవరాల్ గా బిగ్ బాస్ కి మొత్తం గేమ్ ప్లాన్ ని అర్థం చేసుకొని ఎక్కడ అవసరమో ఎక్కడ ప్రెసెంట్ చేసుకోవాలో పర్ఫెక్ట్ గా తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే కళ్యాణ్ గారు రియల్ గా చెప్పాలంటే ఆ కొంచెం డోసేజ్ కొంచెం ఎక్కువ అవుతుంది అంతే తప్పించి ప్రతి చోట తన ప్రెజెన్స్ ఎక్కడ సైలెన్స్ ఉండకుండా ఫుడ్ దగ్గర తన ప్రెజెన్స్ ఉండడం కానివ్వండి ఎక్కడ గ్రూప్గా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు తన ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి టాస్క్లలో తన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం కానీ అంత బాగా చేస్తున్నారు అయినా ఎందుకు ప్రజలకు కనెక్ట్ కానికపోయారో లేకపోతే ప్రజలందరూ ఈమెను ఒక లాగా చూసి ఈ లేడీ ఉండొద్దు అని ఏమైనా అనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ కళ్యాణి గారికి మాత్రం చాలా తక్కువ ఓట్లు వచ్చాయి ఇంకా అదే ట్రెండ్ నడుస్తుంది ఐ డోంట్ నో స్టార్ మాల ఎటువంటి పొజిషన్ ఉందో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం కళ్యాణ్ గారు అమ్మ రాజశేఖర్ గారు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరిట్లో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి ఎస్ లేకపోతే ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ పెట్టే ఛాన్స్ ఏమన్నా ఉందా లాస్ట్ టైం రాహుల్ నిలా ఎలిమినేట్ చేశారు మళ్ళీ సీక్రెట్ రూమ్ పెట్టి మళ్ళీ పంపించారు ఆ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా మేబీ ఉండొచ్చు ఎందుకంటే బికాస్ కళ్యాణ్ ఈజ్ ఏ మంచి మంచి హౌస్ మేట్ రియల్ గా చెప్పాలంటే చాలా బిగ్ బాస్ అయ్యే హౌస్ మేట్ ఇట్ దట్ కళ్యాణి గారు ఏదో మామూలుగా ఉంటున్నారని కాదు చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నారు కాబట్టి ఈ థాట్ కూడా బాగుంది తీసుకెళ్ళి అంటే ఆమెను రెండు మూడు రోజులు అక్కడే ఉంచేసి వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసి ఆమె కొన్ని వేరే ట్రైనింగ్స్ అంటే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి మళ్ళీ హౌస్ లోకి తీసుకురావడం అనేది మంచి థాట్ అది చేస్తే బాగుంటుంది కానీ ఐ డోంట్ థింక్ ఇంత తొందరగా అడిషన్ తీసుకుంటారని నేను అనుకోను ఇంత తొందరగా తీసుకుంటారని అనుకోరు రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మనం సెకండ్ వీక్ లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ జరిగింది బిగ్ బాస్ హౌస్ ఏదైనా జరగచ్చు అని ఆ ట్యాగ్ లైన్ లోనే ఉంది సో మీరు చెప్పినట్లే కళ్యాణి నుంచి డేస్ సీక్రెట్ పెట్టి ఆ తర్వాత పంపిస్తే రియాక్షన్ అయితే మనం ఊహించలేం టోటల్ నెగిటివ్ అయిపోతారేమో ఆల్రెడీ కొంతమందికి కళ్యాణి గారు అంటే నెగిటివిటీనే ఉంది ఇంకా నెగిటివ్ అయిపోతారేమో నెగిటివ్ కావచ్చో లేదో అనేది పక్కన పెడితే ఒక్కటేంటంటే బిగ్ బాస్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ కూడా కొంచెం ఆలోచించాలి ఇప్పుడు ఆడియన్స్ ఈమెను ఇంత నెగిటివ్ గా చూశారు కాబట్టి పక్క రూమ్ లో పెడితే పాజిటివ్ పాయింట్స్ ఏమైనా యూజ్ కావచ్చు ప్లస్ మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత తను వేరే విధంగా బిహేవ్ చేయవచ్చు అంటే నేను ఈ విధంగా చేశాను కాబట్టి ఇంకో రకంగా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఐ డోంట్ థింక్ అంత తొందరగా వేరే రూమ్ లోకి వెళ్ళి తీసుకెళ్తారని మాత్రం నేను అనుకోను ఇట్ ఈస్ థింగ్స్ బేసికలీ కళ్యాణి గారు వెళ్ళిపోయే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూసేస్ మూమెంట్